ఓం శ్రీ గురుభ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెట్లు కింద స్టడీ రూమ్స్ కావచ్చు బుక్ షెల్ఫ్లు కావచ్చు ఇట్లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా బాత్రూమ్స్కి సంబంధించి ప్రొఫెషన్ రిలేటెడ్ బాత్రూమ్స్ కావచ్చు సేఫ్టిక్ ట్యాంక్స్ కావచ్చు ఏమన్నా ఎఫెక్ట్ చేస్తాయా ఇలాంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే మీరు ఇక్కడ ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే ఇది ఒక డూప్లెక్స్ హౌస్కి సంబంధించి ఇక్కడ ఒక టీవీ యూనిట్ ఉంది ఈ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బుక్ షెల్ఫ్ తర్వాత ఇక్కడ ఒక టేబుల్ ఒక చైర్ ఒక ఫ్యాన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా కూడాను ఈ స్పేస్ని వాళ్ళు ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ కింద ఇల్లు యూస్ చేయడం జరుగుతుంది మామూలుగా అయితే కొద్దిగా డూప్లెక్స్ మెట్లు పెద్ద పెద్ద వచ్చినట్లయితే అక్కడే లివింగ్ స్పేస్ టీవీ యూనిట్ పెట్టుకొని మధ్యలో అంతా సోఫా సెట్లు అవన్నీ తీసుకుంటూ ఉంటారు బట్ కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి మెట్ల కింద వచ్చినటువంటి ఏరియా కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల వారికి డైనింగ్ అవసరం లేకపోవచ్చు దానివల్ల ఈ అరేంజ్మెంట్ స్టడీకి సంబంధించి వర్క్కి సంబంధించి ప్రొఫెషనల్ వర్క్ సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ మనకి మెట్లు కింద ఇవన్నీ ఉండొచ్చు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చరల్గా ఇవేం మనకి మెట్లు కానుకొని లేవు తర్వాత సపరేట్గా ఉండడం జరిగింది బట్ అయినప్పటికీ కూడాను స్వల్ప దోషం అయినప్పటికీ కూడాను మనకి ఈ అరేంజ్మెంట్ కంటే కూడాను ఈ ఉన్నటువంటి పొజిషన్ చాలా ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి స్టడీ ప్లేస్ ఏదైతే ఉందో కరెక్ట్గా దక్షిణ నైరుతి ప్లేస్లో వచ్చింది ఈ ప్లేస్లో ఈ ఏరియాలో రావడం జరిగింది మనకి దక్షిణ నైరుతిలో వచ్చేటువంటి లివింగ్ స్పేస్ వల్ల అరేంజ్మెంట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను ప్రీవియస్ వీడియోలో కూడాను బాల్కనీ ఉంటే కావచ్చు లేదంటే బెడ్ పొజిషన్ ఉంటే కావచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ ఎక్కువగా ఈ లివింగ్ స్పేస్లో ఉండేటువంటి వారు ఆ ప్లేస్లో ఉండేటువంటి వారికి నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత అది వేస్ట్ అండ్ ఎక్స్పెండిచర్ ప్లేస్లో ఉండడం వల్ల అనవసరపు ఖర్చులు వాళ్ళు ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంటుంది తర్వాత కెరీర్కి సంబంధించి కావచ్చు లేదంటే ప్రొఫెషన్కి సంబంధించి కావచ్చు సక్సెస్లో దూరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం పిల్లలకు సంబంధించి కావచ్చు మనకు సంబంధించి కావచ్చు వర్క్ స్పేస్ కావచ్చు లేదంటే బుక్స్ లైబ్రరీ ఇట్లాంటివి ఏర్పాటు చేసుకున్నాము అని అంటే మన యొక్క ఎడ్యుకేషన్ అంతా కూడా వేస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత పిల్లలు కాంపిటీషన్స్కి సంబంధించి కావచ్చు దేనికన్నా ప్రిపేర్ అయినా కూడాను అవన్నీ వాళ్ళు ఫెయిల్ అయ్యేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి లేదంటే అనుకున్నటువంటి ర్యాంక్ సాధించకపోవడం ఇట్లాంటి సమస్యలు ఉండేదానికి అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణ నైరుతిలో ఈ అరేంజ్మెంట్ ఏర్పాటు చేసుకోవద్దు ఈవెన్ మన ల్యాప్టాప్ టేబుల్ కూడాను ఆ ప్లేస్లో పెట్టుకోవడానికి వీలు లేదు సరదాగా కూర్చొని చదువుకోవడానికి కూడాను ఆ ప్లేస్లో కూర్చోడానికి వీల్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దక్షిణలో ఈ అరేంజ్మెంట్ లేకుండా మనం చూసుకోగలిగినట్లయితే కెరియర్ చాలా ముందుకెళ్ళిపోతుంది పిల్లలకు సంబంధించినటువంటి కెరియర్ చాలా బాగా వాళ్ళే బిల్డప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎడ్యుకేషన్లో వెనకబడిపోకుండా ముందులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ ఎడ్యుకేషన్లో ఫాస్ట్గా గ్రో ఉండడానికి తర్వాత మన కెరియర్లో ఫాస్ట్గా గ్రో ఉండడానికి పడమర నైరుతి వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ ప్లేస్లో డిగ్రీల ప్రకారంగా చూసుకొని స్టడీ టేబుల్ కావచ్చు వర్క్ స్పేస్ కావచ్చు బుక్స్ కావచ్చు లైబ్రరీ కావచ్చు ఈ ఏరియాలో మీరు డెవలప్ చేసుకున్నట్లయితే కెరీర్ చాలా బాగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తర్వాత బాత్రూమ్స్కి సంబంధించి చాలామంది కూడాను ప్రొఫెషన్ రిలేటెడ్గా బాత్రూమ్స్ సెప్టిక్ ట్యాంక్స్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయా అది వృత్తికి సంబంధించి కావచ్చు వ్యాపారానికి సంబంధించి కావచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు వ్యాపారానికి సంబంధించి ఎటువంటి వ్యాపార సంస్థలకైనా ఎటువంటి వ్యాపారం చేసేటువంటి వారికైనా సరే మొదటిగా ఉత్తరము పడమర నైరుతి ఆగ్నేయం ఈ నాలుగు ప్రదేశాల్లో ఉండేటువంటి బాత్రూమ్లు కావచ్చు సెప్టిక్ ట్యాంకులు కావచ్చు వారి యొక్క అభివృద్ధిని పూర్తిగా ఆపేసేదానికి అవకాశం ఉంటుంది ఉత్తరంలో ఉన్నటువంటి బాత్రూమ్స్ వల్ల బిజినెస్లో గ్రోత్ అనేది ఉండదు పడమర్లో ఉండేటువంటి బాత్రూమ్స్ వల్ల బిజినెస్లో గెయిన్స్ అనేవి ఉండవు లాభాలు అనేవి ఉండవు మనకి ఎప్పుడైనా సరే ఉత్తరం అంటే ధనము పడమర్ అంటే లాభము ఈ రెండే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఈ రెండు ప్రదేశాల్లో దోషాలు ఉన్నాయంటే ఖచ్చితంగా బిజినెస్లో మనం సక్సెస్ రేట్ని చూసేదానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది తర్వాత ఆగ్నేయము మరియు నైరుతి ఈ నైరుతిలో ఉన్నప్పుడు క్రెడిట్స్ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉండదు ఆగ్నేయంలో బాత్రూమ్స్ కావచ్చు సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నప్పుడు బిజినెస్లో రొటేషన్ ఉండేటానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమస్యలతో బిజినెస్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నాలుగు ప్రదేశాల్లో బిజినెస్ పర్సన్స్కి బాత్రూమ్స్ ఉండడానికి వీల్లేదు సెప్టిక్ ట్యాంక్స్ ఉండడానికి వీల్లేదు తర్వాత ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్స్ మార్కెటింగ్ చేసేటువంటి వ్యక్తులకు సంబంధించి కూడాను ఎక్కువగా ఉపయోగపడుతుంది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి అవన్నీ ఆ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారికి కూడాను సమస్యగా ఉంటూ ఉంటుంది మామూలుగా ఉత్తరం అంటే ఉత్తరం అంటే మనకి మార్కెటింగ్ కింద కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది ఉత్తరము తూర్పు ఈ రెండు కూడాను మార్కెటింగ్కి సంబంధించి చాలా హైయర్ ప్రయారిటీ ఉంటుంది ఈ రెండు ప్లేసుల్లో బాత్రూమ్స్ వచ్చాయంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడాను సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది బ్రోకరేజ్ చేసి డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడాను ఈ రెండు ప్రదేశాల్లో బాత్రూమ్స్ ఉండడానికి వీలు లేదు ఉత్తరం మరియు తూర్పు తర్వాత వైద్య సంస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి మెడికల్ ఫీల్డ్లో ఉండేటువంటి వ్యక్తులకి న్యాచురల్గా హీలింగ్ చేసేటువంటి వ్యక్తులకి ఇటువంటి వారికి ఎవరికి కూడాను ఉత్తర ఈశాన్యంలో బాత్రూములు ఉండడానికి వీలు లేదు తర్వాత కౌన్సిలింగ్ చేసేటువంటి వ్యక్తులకి సంబంధించి కావచ్చు మెడిటేషను యోగా స్పిరిచువల్గా ఉండేటువంటి కొన్ని కనెక్షన్స్కి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ ఉండేటువంటి వ్యక్తులకు సంబంధించి ఈశాన్యంలో ఉండేటువంటి బాత్రూముల వల్ల వారు సమస్యలు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ స్పిరిచువల్గా ఉండేటువంటి ప్రొఫెషన్లో ఉండేవారికి ఆదాయంతో పని లేదు బట్ అయినప్పటికీ కూడాను వాళ్ళ యొక్క స్పిరిచువల్ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో చాలా ప్రాబ్లమ్స్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత తూర్పు ఈశాన్యము ఈ ఈశాన్యంలో ఉన్నటువంటి బాత్రూమ్ వల్ల ఐటీ ఎంప్లాయీస్కి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈశాన్యంలో ఎవరికైనా బాత్రూమ్ వచ్చిందంటే మాత్రం ఐటీ ఎంప్లాయీస్కి సమస్యలు ఐటీ రిలేటెడ్ జాబ్స్లో ఉండే వాళ్ళకి ఆఫీసుల్లో ఉండే వాళ్ళకి సంస్థలకు కావచ్చు సీఈఓస్ కావచ్చు వీళ్ళందరికీ ఎక్కువగా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత తూర్పు ఈశాన్యము ఫుడ్ ఇండస్ట్రీ మేజర్గా తూర్పు ఈశాన్యంలో వచ్చేసరికి ఫుడ్ ఇండస్ట్రీ జంక్ ఫుడ్ కావచ్చు బేకరీ ఐటమ్స్ కావచ్చు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు ఇట్లాంటి ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు జాబ్స్లో ప్రొఫెషన్స్లో పనిచేసే వాళ్ళకి తూర్పు ఈశాన్యంలో బాత్రూమ్స్ ఉండద్దు తర్వాత హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేసేటువంటి కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి అటువంటి వారికి కూడాను ఈ తూర్పు ఈశాన్యంలో బాత్రూమ్స్ ఉండకూడదు తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి బొమ్మలు తయారు చేసేటువంటి కంపెనీలు కావచ్చు ఆ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారికి సంబంధించి కావచ్చు ఈ తూర్పు ఈశాన్యంలో బాత్రూమ్స్ ఉండకూడదు తర్వాత తూర్పు రాజకీయంగా కావచ్చు గవర్నమెంట్ ఆఫీసుల్లో సంబంధించి కావచ్చు గవర్నమెంట్ జాబ్స్లో ఉండేటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు తూర్పులో ఉండేటువంటి బాత్రూమ్ వల్ల వాళ్ళ కెరియర్లో గ్రోత్ కావచ్చు బిజినెస్లో గ్రోత్ కావచ్చు ఇవన్నీ దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వ్యక్తులు గెజిటెడ్ ఆఫీసర్స్కి వీళ్ళందరికీ కూడాను ఈ తూర్పులో ఉండేటువంటి బాత్రూముల వల్ల ఎక్కువ సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ కాకుండా డిస్మిస్సెస్ సస్పెన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత తూర్పు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంలో మనకి మార్కెటింగ్ ఎనలిస్టులకు సంబంధించి కన్సల్టెంట్స్కి సంబంధించి సైంటిస్టులకు సంబంధించి తర్వాత షేర్ మార్కెట్లకు సంబంధించి ఇట్లాగా ఎనాలసిస్ చేసి గైడెన్స్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడాను ఈ తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి బాత్రూమ్స్ వల్ల కెరియర్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు గ్రోత్ ఉండేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది తర్వాత పేపర్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటుంటారో అటువంటి వారికి కూడాను ఇక్కడ సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ బాత్రూమ్ వల్ల తర్వాత ఆగ్నేయం బాత్రూమ్స్ ఆగ్నేయం అంటే మనకి ఫ్లో ఆఫ్ క్యాష్ లిక్విడ్ క్యాష్ ఫైనాన్స్ బిజినెస్లు ఎవరైతే ఉంటారో వారికి ఆగ్నేయంలో బాత్రూమ్స్ ఉంటే దాదాపుగా ఆ ఫైనాన్స్ ఆఫీసు మూసేసేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి దానికితో నైరుతులు కూడా బాత్రూమ్ ఉంది అనుకోండి అది ఖచ్చితంగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి తర్వాత ఈ రెండు బాత్రూమ్లు ఉన్నప్పుడు మ్యారేజ్ బ్యూరోస్ మ్యారేజ్ కన్సల్టెన్సీ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉంటాయో అటువంటి వాళ్ళకి సమస్యలు ఎక్కువగా ఉంటాయి వారి యొక్క బిజినెస్ కావచ్చు కెరియర్ కావచ్చు గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది తర్వాత దక్షిణ ఆగ్నేయం ఆయిల్కి సంబంధించి ఎక్స్ప్లోజన్స్కి సంబంధించినటువంటి బిజినెసెస్ క్రాకర్స్కి సంబంధించినటువంటి బిజినెసెస్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి బిజినెసెస్ ఆర్మీ ఆర్మీ కావచ్చు లేదంటే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉండేటువంటి వారికి మోటివేటర్స్ ఉంటారు కొంతమంది ఆ మోటివేటర్స్ కావచ్చు ఇటువంటి వారందరికీ కూడాను ఈ దక్షిణ ఆగ్నేయంలో ఉండేటువంటి బాత్రూమ్స్ వల్ల కెరియర్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడాను బాత్రూమ్స్ ఐదర్ బాత్రూమ్స్ కావచ్చు లేదంటే సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు అక్కడ ఉండడం వల్ల సమస్యలు ఉండేదానికి అవకాశం ఉంటుంది తర్వాత దక్షిణము వచ్చేటువంటి బాత్రూమ్స్ కావచ్చు సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు సంఘంలో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులకి ఎక్కువగా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాండ్ ఇమేజ్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా ఒక సంస్థకి మంచి పేరు రెప్యుటేషన్ ఉంటే ఆ యజమానికి ఇంట్లో కావచ్చు లేదంటే ఆ వ్యాపార సంస్థల్లో కావచ్చు దక్షిణంలో బాత్రూమ్ వస్తే ఖచ్చితంగా ఆ బ్రాండ్ ఇమేజ్ కోల్పోయేటువంటి అవకాశము తర్వాత దాని నుంచి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత దక్షిణ నైరుతి ఈ దక్షిణ నైరుతిలో బాత్రూమ్స్ ఉండొచ్చు జనరల్గా తూర్పు ఆగ్నేయం కావచ్చు దక్షిణ నైరుతి కావచ్చు పడమర వాయువ్యం కావచ్చు ఇక్కడ బాత్రూమ్స్ యాక్సెప్టబుల్ కాకపోతే కొన్ని స్పెసిఫిక్ ప్రొఫెషన్స్ ఉంటుంటాయి అటువంటి వారికి ఇక్కడ బాత్రూమ్స్ మనం ఏర్పాటు చేయకూడదు అలాగే ఇక్కడ దక్షిణ నైరుతిలో ఉన్నటువంటి వ్యక్తులకి కళాకారులకి ఎట్టి పరిస్థితుల్లో మనం అక్కడ బాత్రూమ్స్ ఇవ్వకూడదు అక్కడ ఒకవేళ కళాకారులకి బాత్రూమ్స్ ఉన్నాయంటే వారి యొక్క కెరియర్లో ముందుకు వెళ్ళ వెళ్ళేదానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది డ్రామా ఆర్టిస్టులు కావచ్చు లేదంటే డ్రామా కంపెనీలకి వస్తువులు సప్లై చేసేటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు ఆ ప్రొఫెషన్లో ఉండేటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు సంగీత వాయిద్యాలు వాయించేటువంటి వ్యక్తులు కావచ్చు నటనకు సంబంధించి వారి యొక్క అభియా అభినయాన్ని చూపించేటువంటి వ్యక్తులు కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు హీరోస్ కావచ్చు ఎవరికైనా సరే ఈ దక్షిణ నైరుతుల బాత్రూమ్స్ ఉన్నాయంటే సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి కెరీర్ యొక్క గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి తర్వాత నైరుతి ఈ నైరుతి బాత్రూమ్ స్పెసిఫిక్గా ఒకటే కండిషన్స్ కావచ్చు లేదంటే స్పెసిఫిక్గా ఒకటే ప్రొఫెషన్ అని చెప్పలేము నైరుతిలో ఉండేటువంటి బాత్రూమ్స్ వల్ల అందరికీ సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క ప్రొఫెషన్కి సంబంధించి కూడా రిలేటెడ్ ఉంటూ ఉంటుంది కానీ నైరుతిలో మనకి స్కిల్స్ ఉంటుంటాయి కాబట్టి ప్రతి ఒక్క వర్క్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు మనకు ఆ స్కిల్స్ ఇంపార్టెంట్ కాబట్టి నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను బాత్రూమ్స్ ఉండడానికి వీళ్ళేది ఎక్కువగా మ్యారేజ్ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉంటాయో బ్రోకరేజ్ చేసేటువంటి మ్యారేజ్ కన్సల్టెంట్ కన్సల్టెన్సీస్ వారికి ఎక్కువ సమస్యలు ఉంటుంటాయి ఆగ్నేయం కావచ్చు నైరుతి కావచ్చు ఈ రెండు ప్రదేశాల్లో ఉండేటప్పుడు వారికి అలా యొక్క బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి తర్వాత గోల్డ్ షాప్స్ బంగారపు వృత్తిలో ఉండేటువంటి వారికి కూడాను ఈ నైరుతిలో ఉండేటువంటి బాత్రూమ్స్ వల్ల సమస్యలు ఉండేడానికి అవకాశం ఉంటుంది తర్వాత పడమర నైరుతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎనీ ప్రొఫెషన్ టీచర్ కావచ్చు లెక్చరర్ కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు హెడ్ మాస్టర్ కావచ్చు లేదంటే ఒక స్కూల్కి ఓనర్ కావచ్చు లేదంటే ఒక కాలేజీకి ఓనర్ కావచ్చు స్కూలు ఆ ఇన్స్టిట్యూ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే పెట్టుండొచ్చు అటువంటి వారందరికీ కూడాను పడమర నైరుతిలో బాత్రూమ్స్ ఉంటే మాత్రం చాలా 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 సక్సెస్ రేట్ తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత రియల్ ఎస్టేట్ వారికి కూడాను పడమర నైరుతి మరియు పడమర ఈ రెండు ప్రదేశాల్లో ఉండేటువంటి బాత్రూమ్స్ వల్ల వారి యొక్క కెరియర్ చాలా డిస్టర్బెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగా షేర్ మార్కెట్లో ఉండేటువంటి వ్యక్తులకు కూడాను చాలా ప్రభావితంగా దుష్ప్రభావాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత నైరుతిలో ఉన్నటువంటి బాత్రూమ్స్ వల్ల కొన్ని కన్సల్టెన్సీస్ ఫారెన్ జాబ్స్ కావచ్చు లేదంటే ఫారెన్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సర్వీసెస్ ఇస్తూ ఉంటూ ఉంటారు అటువంటి వారికి నైరుతిలో ఉన్నటువంటి బాత్రూమ్స్ వల్ల వారి యొక్క సర్వీసెస్ అందరికీ రీచ్ కాలేకపోవడము సక్సెస్ రేట్ తక్కువ ఉండడము లేదంటే తర్వాత వాళ్ళు కాంప్లికేషన్స్ ఫేస్ చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి తర్వాత పడమర వాయువ్యము ఇందాక చెప్పినట్టుగా కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఎవరైతే ఇస్తూ ఉంటుంటారో అది కొంతమంది వచ్చేసి రాజకీయంగా కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటుంటారు కొంతమంది భార్యాభర్తలకి మధ్యలో ఉన్నటువంటి వాటికి సంబంధించి కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటూ ఉంటారు చాలా వాటికి చాలామంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటుంటారు అటువంటి వారికి పడమర వాయువ్యము వాయువ్యము ఈ రెండు ప్రదేశాల్లో ఉండేటువంటి బాత్రూమ్స్ వల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువగా లాయర్స్కి మనం దీన్ని చెప్పుకోవచ్చు తర్వాత వాయువ్యంలో ఉండేటువంటి బాత్రూమ్స్ వల్ల ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ కలిసి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అని అంటే ఆ బిజినెస్లో ఇక్కడ వాయువ్యంలో ఉన్నటువంటి బాత్రూమ్స్ వల్ల వారి యొక్క సపోర్ట్ అనేది దెబ్బతింటాము అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వ్యక్తులకు సంబంధించి కూడాను ఈ సమస్యలు ఫేస్ చేయడం వారు కూడాను ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వాయువ్యం అంటే మనకి సపోర్ట్ ప్లేస్ ఆ సపోర్టు మనకి బిజినెస్లో కూడా కొన్ని సందర్భాల్లో దొరికేటువంటి అవకాశం ఉండదు లేదు అని అంటే కాంబినేషన్ ఆఫ్ పీపుల్ వారు కలిసి ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూసేటువంటి అవకాశం ఉంటుంది మిత్రులలో ఎక్కువగా గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది చాలా దూరం కూడా దారి తీసే పరిస్థితులు కూడా ఉంటాయి తర్వాత ఉత్తర వాయువ్యము వాస్తు కన్సల్టెంట్స్ ఎవరైతే చేస్తుంటారో వారు ఆర్కిటెక్ట్స్ ఇంజనీర్స్ క్రియేటర్స్ తర్వాత నావెల్స్ రాసేటువంటి వ్యక్తులు స్టోరీ టెల్లర్స్ నావెల్ రైటర్స్ ఇలాగ చాలా ప్రొఫెషన్స్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి చాలామందికి కూడాను ఈ ఉత్తర వాయువ్యంలో ఉండేటువంటి బాత్రూమ్స్ వల్ల కమోడ్స్ వల్ల సెప్టిక్ ట్యాంక్స్ వల్ల సమస్యలు ఉండేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఉత్తర వాయువులో ఉండేటువంటి బాత్రూమ్లు వాళ్ళ యొక్క కెరీర్ కావచ్చు లేదంటే జాబ్స్ రిలేటెడ్ జాబ్స్ కావచ్చు ప్రొఫెషన్స్ కావచ్చు బిజినెసెస్ కావచ్చు ఎక్కువగా దెబ్బతీసేటువంటి అవకాశాలు ఉంటాయి ఓవరాల్గా ఈరోజు మన ఈ వీడియోలో మీకున్నటువంటి ఈ సందేహాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్